కాకినాడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారెవరైనా సహించేది లేదని అటువంటి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడతామని కాకినాడ డీఎస్పీ భీమారావు హెచ్చరించారు. జిల్లా ఎస్పీఎం రవీంద్రబాబు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ రమాదేవి ఆదేశాల మేరకు బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుండి 8 గంటల వరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ నాగవల్లి, పిఠాపురం రూరల్ ఎస్ఐ జగన్మోహన్ సివిల్ పోలీసులతో కలిసి పిఠాపురం మండలం పిద్దొంతమురు గ్రామాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ భీమారావు మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి వీధిలోనూ సంయుక్తంగా జరిపిన దాడుల్లో 90 లీటర్లు సారాతో పాటు 7 వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ మరియు ఎస్సీబీ ఆఫీసర్ రమాదేవి మేడం గారు, ఇది కంబైన్డ్ కోఆర్డినేషన్ కంబైన్డ్గా రైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని జల్లిడు పట్టణం అంటారు తెలుగులో, కార్డెన్ చర్చ్. ఇది పీతొంతమూరు గ్రామాన్ని ఈరోజు ఎస్సీబీ ఆఫీసర్స్ మరియు సిఐఆర్ సత్వరం సిఐఆర్ ఇక్కడ పిఠాపురం రూరల్ ఎస్ఐ గారు మరి ఎస్సీబీ మేడం గారు మరి వారి సిబ్బంది మా సిబ్బంది మొత్తం కలిసి సుమారు 60 మంది సిబ్బందితో పీతొంతమూరు ఎర్లీ అవర్స్ వెళ్ళడం జరిగింది. అది ఎర్లీ అవర్స్ అంటే 4 గంటలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్న కొన్ని సమాచారం మేరకు కొన్ని గ్రామాలు అనుమానాస్పద ప్లేసెస్ మరియు హౌసెస్ కొన్ని చెక్ చేయడం జరిగింది. ఆ సోదాలో భాగంగా 95 లీటర్స్ ఐడిఆర్ఎక్ట్, అంతేకాకుండా వివిధ ప్లేసుల్లో అంటే 5 ప్లేసుల్లో ఉన్న 5 ముద్దాయిలు కూడా అదుపులో తీసుకోవాల్సింది. ముఖ్యంగా దీంట్లో ఎస్సీబీ ఆఫీసర్స్కి మనం అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. డిఎస్పీ ర్యాంక్ నేమ్ మా ఇన్స్పెక్టర్ మరి మేడం ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది దీంట్లో బాడీవేర్ కెమెరాస్ వాడడం జరిగింది. అదేవిధంగా వీడియో కెమెరాస్ కూడా వాడడం జరిగింది. మా సిబ్బంది అందరూ కూడా మంచి కోఆర్డినేషన్తో ఈ రైడ్ ఆర్డినెన్స్ హెచ్చు చేయడం జరిగింది. ముఖ్యంగా మన గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు మరియు మా డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ గారు మరి ఎస్సీబీ మేడం గారు అందరూ కలిసి ఇకపై నుంచి కూడా ప్రతి ఉమ్మడి దౌడ్లు అనేది కోఆర్డినేషన్ మీద చేస్తాం. ముఖ్యంగా ఎక్కడైనా ఏరక్ సమాచారం కానీ బట్టీల సమాచారం కానీ ఉంటే మీ ద్వారాగా సమాచారం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం.